అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము నెల్లూరులో మా చిన్నమ్మాయి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళామండి. ఫంక్షన్ అంతా పూర్తి అయిపోయింది. ముందు రోజు నెల్లూరులో స్పెషల్ ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి కదండి, రంగనాయక స్వామి దేవాలయం, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం, ఇలా ఇవన్నీ కూడా చూసాము. మరుసటి రోజు ఉదయమే మా ట్రైన్ అన్నమాట అండి. ఇక రూమ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాము, ఎందుకంటే రమ్య, షన్నుబాబు, వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు వాళ్ళందరూ కూడా కొత్త ఇంటి దగ్గర ఉన్నారు. మా కోసం ఏమో రమ్య తోటికోడలు వాళ్ళ నాన్నగారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు అన్నమాట అండి. పాపం నిన్న ఫంక్షన్ అంతా కూడా ఆయనే తిరిగారండి. అంటే మీకు అర్థమై ఉంటుంది, ఒక వియ్యంకులు మీ అంకుల్ గారు అయితే మరో వియ్యంకులు నెల్లూరు వాళ్ళ అన్నమాట అండి. ఆయనే మొత్తం ఫంక్షన్ అంతా మమ్మల్ని ఇక్కడి నుంచి ఆ ఫంక్షన్ దగ్గరికి తీసుకువెళ్ళటం, తీసుకురావటం, ఏదో చిన్నపిల్లలు తిరిగినట్లు ఆ కారులో అట్లా అందరినీ డ్రాప్ చేస్తూనే ఉన్నారండి. నేను ఇన్నాళ్ళు అలాంటి మెంటాలిటీ మా వారు ఒక్కరినే చూశానండి. ఆయన అస్సలు విసుక్కోకుండా ఎవరు ఎన్నిసార్లు తిప్పినా అలా తిరుగుతూ ఉంటారు. దట్టు ఇటువంటి ఫంక్షన్స్ ఇలాంటప్పుడైతే ఎక్కువ తిరగాల్సి వస్తుంది కదండి. మళ్ళీ అలాంటి వ్యక్తి అనంటే సేమ్ మళ్ళీ రమ్య తోటికోడలు వాళ్ళ నాన్నగారు అనమాట అండి. రమ్య వాళ్ళ మరిది గారు, తోటికోడలు ఇద్దరు కూడా కెనడాలో ఉంటున్నారండి. వాళ్ళకి ఇప్పుడు వీలు అవ్వలేదు, రాలేదు. అట్లానే మా అల్లుడు గారు కూడా షిప్ మీద ఉన్నారు కాబట్టి ఆయన కూడా లేరనమాట అండి. మన ఫ్యామిలీ అందరికీ ఆల్రెడీ తెలుసులేండి, కొత్తగా ఎవరన్నా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాను అనమాట. ఇదిగోండి ఇక తెల్లవారుజామునే బయలుదేరామండి, నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం బయలుదేరాము. మా మరిది గారేమో విజయవాడలో ఆగిపోతారండి. అక్కడ మేము కారు పెట్టి వచ్చాము. వచ్చేటప్పుడు నేను, మా వారు ఆ కారు వేసుకుని భీమవరంకి వచ్చేస్తామన్నమాట అండి. ఇది ప్లాన్, ఎందుకంటే కారుకి కొంచెం చిన్న రిపేర్లు అవి ఉంటే అక్కడ ఇచ్చేసి వచ్చామన్నమాట అండి. నెల్లూరు నుంచి విక్రమసింహపురి ఆ ట్రైన్కి బయలుదేరుతున్నాం అన్నమాట అండి. ఏమంటే నెల్లూరులో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారండి, నెల్లూరు వస్తున్నారని తెలిస్తే కలిసే వాళ్ళమమ్మ అని చాలామంది కామెంట్స్లో కూడా పెడుతూ ఉన్నారు. వీలవ్వలేదండి, అలాగా మరి అన్నిటికీ కుదరదు కదమ్మా, అందుకనమాట. మరోసారి ఎప్పుడైనా తప్పకుండా కలుద్దామండి. అలానే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే వీరు పలకరించారనమాట గుర్తుపట్టి. వారి మిస్సెస్ రెగ్యులర్గా నా వీడియోస్ అన్నీ చూస్తారట, ఆయన కూడా చూస్తారంట, గుర్తుపట్టి పలకరించారు. అలానే వీడియో కాల్ చేసి కూడా వారి మిస్సెస్కి చూపించారనమాట. ఆవిడ కూడా చాలా సంతోషించారండి. మన నెల్లూరు ఫ్యామిలీ అందరికీ కూడా నేను మరోసారి తప్పకుండా కలవటానికి ప్రయత్నిస్తానండి. మీ అందరి అభిమానంతోనే అండి ఇంత హ్యాపీగా వీడియోస్ అన్నీ పెట్టగలుగుతున్నాను, ఇంత హ్యాపీగా ఛానల్ రన్ చేయగలుగుతున్నాను. ఒక ప్రాంతం అనే ఉన్నదండి, అసలు మన ఫ్యామిలీలో ఎక్కడెక్కడ వాళ్ళు ఏ చోటుకు వెళ్ళినా సరే అలాగా గుర్తుపట్టి పలకరించడం, అట్లానే వీడియో పెట్టినప్పుడు అమ్మ మాది పలానా ఊరు, ఆ ఊరేనమ్మా అని పెట్టడం, ఇవన్నీ కూడా అండి భలే సంతోషాన్ని ఇస్తాయండి. కొద్దిగా వీలున్నప్పుడల్లా మిమ్మల్ని కలవటానికి ప్రయత్నిస్తానండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా రిలేటివ్స్ ప్రైవసీ వాళ్ళ ఇది ఉంటుంది కదండి, వాళ్ళ ప్రైవసీని మనం భంగం చేయకూడదు ఎప్పుడూను. తప్పకుండా కలుద్దామండి, ఈసారి వచ్చినప్పుడన్నా ఎక్కడన్నా ఒక ప్లేస్ అన్నా పెట్టుకుని తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలవటానికి ప్రయత్నిస్తానండి. మీ నెల్లూరు చాలా బాగున్నదండి, నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రంగనాథ స్వామి దేవాలయం అండి భలే బాగుంది, చాలా పాత దేవాలయం అంట కదండి, చాలా చాలా బాగుంది. అలానే ఒక మంచి ఫీలింగ్ కూడా కలిగిందండి దేవాలయాన్ని దర్శించుకున్నప్పుడు. వచ్చేటప్పుడు ట్రైన్లో కూడా మాకు సెంటర్ సీట్లే వచ్చినాయండి. ఎదురుగుండా ఈ పాప బాబు ఇద్దరు కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళ అల్లరి చూస్తూ బాగా ఎంజాయ్ చేసామండి. ఇక ఇంతలోకి విజయవాడ రానే వచ్చేసింది. మా మరిది గారు వాళ్ళ డ్రైవర్కి ఫోన్ చేశారనమాట కారు తెచ్చేయమని. కారు వస్తుందని మేము స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించి పలకరించారండి. కొంతమంది ఏమో వీడియోలో పెట్టద్దు అని అన్నారు, అయినా సరే మీ అందరినీ కలవటం మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. వీలైనంత మటుకు మిమ్మల్ని కలవటానికి ట్రై చేస్తానండి ఎక్కడికి వెళ్ళినా సరే. అలానే ముందే ఇంటిమేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే కొంచెం నేను లేనప్పుడు ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోతారేమో అని అనిపిస్తోంది. వాట్సాప్ లింక్ ఇస్తున్నాను కదండి, దానిలో ఫాలో అవ్వండి, కొంచెం ఏదన్నా నేను ఊరు వెళ్తే మీకు తెలియచేస్తూ ఉంటాను అందులో.
అంటే భీమవరంలో మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా డిసప్పాయింట్ అయ్యి వెళ్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి, అందుకనే తెలియచేస్తూ ఉన్నాను. అట్లానే ఏమైనా ఇంపార్టెంట్వి చెప్పాలన్నా దానిలో చెప్తూ ఉంటానండి. వాట్సాప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి, దాన్ని ఫాలో అని నొక్కితే చాలండి. వాట్సాప్ అని చెప్పి మిమ్మల్ని ఏమి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు ఇటువంటివన్నీ పెట్టి ఏమీ ఇబ్బంది పెట్టనండి. జస్ట్ ఏమన్నా మీకు తెలియజేయాల్సింది ఉంటే వాట్సాప్లో తెలియజేస్తూ ఉంటాను అన్నమాట. ఇక విజయవాడలో టిఫిన్ చేసి అప్పుడు భీమవరంకి బయలుదేరదాము అని అనుకున్నామండి. బెంగళూరు భవన్స్లో టిఫిన్ చేసామన్నమాట అండి. మా మరిది గారికి ఇక్కడ టిఫిన్ ఇష్టం అన్నమాట, అందుకని అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి ఆయన్ని ఆఫీస్ దగ్గర దింపేశాము. ఇక నేను మా వారు మాత్రం విజయవాడ నుంచి భీమవరానికి బయలుదేరిపోయామండి. మేము పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి ఆగితే అక్కడ మన ఫ్యామిలీ మెంబరు కనిపించి పలకరించారన్నమాట అండి. దూరం నుంచే చూసి గుర్తుపట్టి మళ్ళీ దగ్గరికి వచ్చి మాట్లాడారు. భీమవరం వద్దాం అనుకుంటున్నామమ్మ, మీరు ఇక్కడే కనిపించారు నానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక జర్నీ అంతా మాట్లాడుకుంటూ, కబుర్లాడుకుంటూ, మా పాత పాటలన్నీ పెట్టుకుంటూ, ఆ పాటల్లో మాటలని మాట్లాడుకుంటూ జర్నీ చేస్తూ ఉన్నామన్నమాట అండి. ఎవ్వరు లేరు మా వారు, లేరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు. చూసారా, మా ఊరు వస్తే వెనక్కి పోలేరు అన్నమాట. అది మా కార్లో పాత పాటలు చాలా కలెక్షన్ ఉంటుందన్నమాట అండి. దేనికైతే ఫోల్డర్స్ లాగా ఉంటాయన్నమాట. ఎల్ఆర్ఎశ్వరి గారు పాడిన పాటలని ఒక ఫోల్డరు, లీల గారు పాడిన పాటలని ఒక ఫోల్డరు, జిక్కీ గారు పాడినవన్నీ ఒక ఫోల్డరు, ఇక ఘంటసాల గారి పాటలు, ఇట్లా ఓల్డ్ సాంగ్స్ అయితే చాలా ఉంటాయండి. మా వారికి చాలా ఇష్టం, నాకు కూడా పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి. అవన్నీ ఆల్మోస్ట్ కంటతా వచ్చు అన్నమాట అండి, మాకు అంత ఇష్టం అన్నమాట ఆ సాంగ్స్ అన్నీ. అంటే విజయవాడ నుంచి భీమవరానికి జస్ట్ 2.5 అవర్స్లో వచ్చేసామండి. అంటే ఎక్కడన్నా టిఫిన్కి మధ్యలో ఆగితే ఓ అరగంట టైం పడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఆగకుండా వచ్చేసాం కదండి. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో 2.5 గంటల్లో హ్యాపీగా భీమవరానికి చేరుకున్నామండి. ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్యా సొంత ఊటికి చేరుకున్నాము పిట్టల్లాగా అని అనిపిస్తుంది కదండి. అలానే ఇక ఉదయమే బేబీ, మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ వచ్చి పలకరిస్తున్నారు అన్నమాట అండి. వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటే జొన్న అటుకులు అంటండి వచ్చిన ఏళ్ళు అన్నమాట. ఈ జొన్న అటుకులు ఇలా ఇళ్ళ వెంట రావటం ఇదే ఫస్ట్ అండి నేను చూడటం. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ తీసుకున్నారంట. ఒక డబ్బా వచ్చి 10 రూపాయలు అంటండి. సరే, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, విడిగా తిన్నా బాగున్నాయండి. అవి చాలా తేలిగ్గా ఉన్నాయి, నోట్లో వేసుకోగానే అంటే మరమరాలు ఎలా ఉంటాయండి ఆ టైప్లో ఉన్నాయన్నమాట. సరే బాబు, 100 రూపాయలు అవి తీసుకున్నాను. పాలల్లో కొద్దిగా డ్రై ఫ్రూట్ పౌడరు ఇటువంటివన్నీ వేసుకుంటూ ఉంటాం కదండి, అందులో ఇవి వేసుకుని తిందాము అని చెప్పి ఇవి తీసుకున్నాను. పాలల్లో మార్నింగే కొంచెం ఓట్స్ కానీ లేదా ఇటువంటి జొన్న అటుకులు లాంటివి కానీ ఇలాంటివి వేసుకుని డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకుని తాగేస్తామండి. అంటే మార్నింగ్ కాఫీ తాగి టిఫిన్ చేసే మధ్యలో ఇవి తీసుకుంటామన్నమాట. ఏయో ఒకటి వేస్తాం అందులో, ఓట్స్ కానీ కార్న్ ఫ్లేక్స్ కానీ ఇలా జొన్న ఫ్లేక్స్ కానీ ఇటువంటివి ఏమన్నా వేసుకుని ఈ డ్రై ఫ్రూట్ పౌడరు వేసేసుకుని కొద్దిగా బెల్లం పొడి కూడా నేను వేసుకుంటానండి. బెల్లం పొడి ఎప్పుడు మా దగ్గర ఉంటుందన్నమాట. బెల్లం పొడి కూడా కొంచెం 1 స్పూన్ వేసుకుని తాగేస్తామన్నమాట. ఇక ఈరోజు వంట అయితే లేదండి, మధ్యాహ్నం ఫంక్షన్ ఉన్నది. మీరు చెప్తే నమ్మరు కానండి, ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఫంక్షన్స్ అలా నడుస్తూనే ఉన్నాయండి. 4 రోజుల నుంచి ఊళ్ళో లేము కదా, ఆ ఫంక్షన్స్ కూడా కొన్ని మిస్ అయ్యాము. ఈరోజు అయితే మధ్యాహ్నం మా మరిది గారి స్నేహితుల ఇంట్లో ఫంక్షన్ అన్నమాట అండి. మ్యారేజ్ అయ్యింది, రిసెప్షన్ ఈరోజు. సరే, ప్రేమ కూడా లేడు కదండి, మేము కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నమాట. ఆయన నేను మధ్యాహ్నం బయలుదేరాము. ఈ శారీని మీరు గుర్తుపట్టి ఉంటారండి, పండగలో కట్టుకున్నాను కదా. సంధ్యారమ్య నేను ముగ్గురం కూడా ఇదే శారీ కలర్ చేంజ్లో కట్టుకున్నాము. అలానే పండుగలో దశావతారాలు దగ్గర గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్ళకి ఉద్యాపన ఇచ్చినట్లుగా
పాట పాడి ఎంత వీడియో కూడా పెట్టామండి, మీరు చూసే ఉంటారు. అప్పుడు కట్టుకున్నాను కదా, ఇది నేను షీనిట్స్లో తీసుకున్నానండి. నేను తీసుకోలేదండి, మన ఫ్యామిలీ మెంబరు అరికట్ల లక్ష్మీ గారు నాకు గిఫ్ట్ చేశారనమాట. ఆ షాప్కి నన్ను కలవటం కోసం నేను వచ్చి ఈ శారీ ఇచ్చారనమాట అండి. లక్ష్మీ గారు నాకు ఈ శారీ చాలా చాలా బాగా నచ్చిందండి. బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను, తనకి ఉన్న వర్క్ ఎలా ఉందో అట్లానే కుట్టించుకున్నాను అనమాట. లైట్ వెయిట్గాను ఉన్నది, యంగ్స్టర్స్ కట్టుకోవచ్చు, మనం కూడా కట్టుకోవచ్చు అండి. ఈ మోడల్ కూడా బాగుంది. ఇక ఆ శారీ కట్టుకుని బయలుదేరుతున్నాం అనమాట అండి. ఎవరైనా అనుకోవచ్చు, ఏంటండి ఎంతసేపు ఫంక్షన్స్, ఊళ్ళు తిరగటం ఇవేనా అని చెప్పి. ఏమండి, రిలేషన్స్ మెయింటైన్ చేయటం అంటే బంధువులు ఒక్కటే కాదండి, స్నేహితుల్ని అందరినీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. మానవ జన్మ ఎత్తామండి, ఒంటరిగా అయినా బతకొచ్చు, ఇంట్లో మొత్తం తలుపులన్నీ వేసుకుని ఇంట్లో కూడా ఉండొచ్చండి, మనల్ని ఎవ్వరేమి ఇబ్బంది పెట్టరు. కానీ అందరితో కలిపి ఆనందంగా గడపాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిలేషన్స్ని అన్నీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటామండి. అందులో మా బంధువులందరూ ఎంత ముఖ్యమో, ఆయన తరపు బంధువులందరూ ఎంత ముఖ్యమో, మా ఫ్రెండ్స్ కూడా అంతే ముఖ్యమండి. ఇక మేము వెళ్ళేసరికి కరెక్ట్గా రిసెప్షన్కి అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి అక్షంతలు వేస్తూ ఉన్నారు, చాలామంది ఉన్నారన్నమాట అండి. మేడం వంక చూడాలి అండి, జగన్ అంతేనా? స్టేజ్ మీద పూల డెకరేషన్ అంతా చాలా బాగా నచ్చిందండి. వెనకంతా వైట్ చామంతులతో పెట్టి ఒక గోల్డ్ కలర్ కలువ పువ్వు నన్ను ఎందుకు ఆకర్షించిందో డెకరేషన్ మీకు అర్థమైపోయి ఉంటుందండి. కమలం పువ్వు ఎక్కడ ఉన్నా సరే నన్ను ఆకర్షించేస్తుందండి. మధ్యలో రెడ్ రోజెస్ తోటి డెకరేట్ చేశారు, చుట్టూ రకరకాల చామంతులు. ఎంత బాగున్నదోనండి, చాలా బాగుంది డెకరేషను. అట్లానే మెనూ కూడా చాలా బాగుందండి. మా సైడ్ భోజనాలంటే ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి. చికెను, మటను, ఫిష్షు, రొయ్యి, ఎగ్గు, ఇట్లా అన్ని వెరైటీస్తో ఎన్వి భోజనాలే ఎక్కువగా పెడతారండి, ఎందుకంటే మా సైడ్ ఎన్వి బాగుంటుంది. నేను ఫుడ్ను కూడా బాగా ఎంజాయ్ చేస్తానండి. ఎన్ని వెరైటీస్ ఉంటే అవన్నీ కూడా కొద్ది కొద్దిగా అయినా పెట్టించుకుంటాను, టేస్ట్ చేస్తాను. మళ్ళీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్ చాలా బాగున్నది అని చెప్పి వస్తాను అనమాట అండి. మా మరిది గారి ఫ్రెండ్ మేనల్లుడి పెళ్ళి అనమాట అండి. శ్రీను, బుజ్జి వీరిద్దరునేమో మా ప్రేమ ఫ్రెండ్స్, కానీ నా పెళ్ళయిన దగ్గర నుంచి వీళ్ళు మా ఇంట్లోనే ప్రేమతో పాటే తిరుగుతూ ఉండేవాళ్ళండి, అందుకని చాలా క్లోజ్గా ఉంటాం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అండి. మన గృహప్రవేశంలో కూడా అంతా వీళ్ళే నిలబడి చేశారండి. వైట్ షర్ట్ అతనేమో శ్రీనివాస్, తర్వాత నెక్స్ట్ ఏమో బుజ్జి. మీరు గుర్తుపట్టే ఉంటారు, అప్పుడప్పుడు వీడియోల్లో కనిపిస్తారు కదా, ప్రేమ లేడు కదా ఇప్పుడు, అందుకనే కంపల్సరీ అంకుల్ గారు నేను ఇద్దరం అటెండ్ అయ్యాం అనమాట అండి. అవునా, థ్యాంక్ యూ అండి. అవునండి, అమ్మ మాట, థ్యాంక్ యూ అండి. ఉంటాను. ఈ వైట్ షర్ట్ వేసుకున్న వారి పేరు గనిరెడ్డి త్రినాథ్ గారండి. మా వారి స్నేహితులు, పొలిటీషియన్ను, భీమవరంలో చాలా ఫెమిలియర్ అండి. చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి, అట్లానే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మేము ఎక్కడ ఫంక్షన్స్లో అలా కలుసుకున్నా సరే ఇలా అందరినీ కలుసుకోవటం, మాట్లాడటం ఇవన్నీ కూడా అండి మనకి చాలా ఎనర్జీని ఇస్తూ ఉంటాయండి. అసలే మా సైడ్ ఫంక్షన్స్ అన్నీ ఎక్కువ అండి, కానీ మేము వీలైనంత మటుకు ప్రతి ఒక్కటి అటెండ్ అవ్వటానికే ప్రయత్నిస్తామండి. పైగా ఇప్పుడు మేము మా రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేసే స్టేజ్లో ఉన్నామండి. నేననే కాదు, మా వాళ్ళందరికీ కూడా చెప్తాను, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఎట్లానో మనకి బాధ్యతలు ఇవన్నీ తప్పవండి. బాధ్యతలు తీరిన తర్వాత కూడా అయ్యో లేనిపోని అన్నీ నెత్తికెత్తుకుని ఆలోచిస్తూ కూర్చుని అబ్బో బయటికి రాలేము, ఎండగా ఉంది, అంత దూరం వెళ్ళలేము, ఇలా ఇటువంటి ఏమీ సాకులు చెప్పకుండా చక్కగా అన్నిటికీ అటెండ్ అయ్యామనుకోండి, చాలా ఆనందంగా ఉండొచ్చండి. అలానే మా ఊళ్ళో ఎక్కడ తిరిగినా సరే అండి, మా ఊళ్ళమ్మ తల్లి గుడి చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ఇదిగోండి అమ్మవారి దేవాలయం అనమాట ఈ ప్రాంగణం అంతా కూడాని. ఉత్సవాలు అయిపోయినాయి కదండి, నెమ్మదిగా పందిళ్ళు ఇవన్నీ తీస్తూ ఉంటారనమాట. ఆ పందిళ్ళు తీయటానికి కూడా చాలా రోజులు పడుతుందండి, సెట్టింగులు పెడతారు కదా. మా ఊళ్ళమ్మ తల్లి ఉత్సవాలు అయిపోయినాయి కదండి, నెక్స్ట్ మాకు సోమేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి.
5 రోజుల పాటు చాలా ఘనంగా చేస్తారనమాట. మా భీమవరం ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి, కళకళలాడుతూ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా అంతో ఇంతో మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామంటే భగవంతుడి అనుగ్రహం అనే అనుకుంటానండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.